సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం ఇదే రోజున దాయాది పాకిస్తాన్పై భారత్ అఖండ విజయాన్ని సాధించింది దొడ్డిదారిన కళ్ళుగప్పి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పిన రోజు వందల మంది సైనికుల ప్రాణత్యాగాలకు ఫలితం నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ధైర్యానికి నిదర్శనం మంచు కొండలపై వేసి భారత్ను దొంగదెబ్బ తీయాలన్న పాకు పన్నాగానికి మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొని చావు దెబ్బ కొట్టింది కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్కు విజయాన్ని అందించింది మంచుకొండల మాటున ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్ను కబలించేందుకు పాకు దుష్ట పన్నాగానికి తెరతీయగా దీనికి భారత సైనికులు సింహాల్లా గర్జించి దాయాదీకి తగిన గుణపాఠం చెప్పి నేటికి ఇరవై రెండేళ్లు ఉగ్రమూకల సాయంతో కుతంత్రాలకు తెరతీసిన పాక్ భారత్తో పోరాడుతోంది మేం కాదు కాశ్మీర్ స్వాతంత్రాన్ని కాంక్షించే వాళ్ళే అని ప్రపంచాన్ని నమ్మించే కుటిల ప్రయత్నం చేసింది యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ ధాటికి దాయాది తోకముడిచింది ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమి తరిమి కొట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు కార్గిల్ యుద్ధం సాగింది ఈ యుద్ధంలో అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటున్నాం పాకిస్తాన్ సైన్యం కొంతమంది సైనికులను ముజాహిద్దీన్ల రూపంలో కాశ్మీర్లోకి పంపింది ఈ చర్యకు ఆపరేషన్ బదర్ అని పేరు దీని లక్ష్యాలు మొదటిది కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియాచిన్ నుంచి వెనక్కు పంపడం రెండు భారత్ను కాశ్మీర్ సరిహద్దు పరిష్కార విషయంలో పెట్టడం మూడు ఈ ప్రాంతంలో ఉద్రిక్తల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయ సమస్యగా అవ్వాలన్నది పాక్ ఉద్దేశం కార్గిల్ భారత్ పాకిస్తాన్ విభజన జరగక ముందు ఈ ప్రాంతం లద్దాఖ్ ప్రాంతంలోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో మొదటి కాశ్మీర్ యుద్ధం తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లా గుండా ఏర్పడింది దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో భాగమయ్యింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుండి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ నలభై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్గా ఉంటుంది శ్రీనగర్ లేహ్లను కలిపే జాతీయ రహదారి కార్గిల్ గుండా వెళుతుంది విభిన్న భాష జాతి మత సమూహాలతో కూడిన కొద్దిపాటి జనాభా కలిగిన ప్రాంతం కార్గిల్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి మొదట్లో కాశ్మీర్లోని కొన్ని పర్వత శిఖరాలను ఆక్రమించాలన్నది పాక్ ప్లాన్ ఇలా ఆక్రమించుకున్న పర్వత ప్రాంతాలపై నుంచి ఇండియన్ ఆర్మీపై దాడి చేసి శ్రీనగర్ లేహ్ రహదారిని దిగ్బంధం చేయాలని కుట్రపన్నారు ఈ రహదారి అత్యంత కీలకమైనది కాశ్మీర్లో ఉన్న భారత దళాలకు సామాగ్రిని అందచేసే ఏకైక మార్గం కూడా ఇదే కార్గిల్ ప్రాంతం రక్షణ పరంగా భారత్కు అత్యంత కీలకమైనది దీనిని కైవసం చేసుకుంటే లడఖ్ను కైవసం చేసుకుని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రమైన సియాచిన్ను తమ వశం చేసుకోవాలన్నది పాక్ పన్నాగం కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాకిస్తాన్ సేనలకు భారత సైనికులు సులభంగా కనిపిస్తారు దీంతో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని భారత్ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు కాబట్టి భారత సైన్యం పలుచబడి పాకిస్తాన్కు అనుకూలంగా మారుతుందనేది దాయాది దేశం పన్నాగం నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను చలికాలంలో రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి సముద్ర మట్టానికి పద్నాలుగు నుండి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రాంతంలో అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలనేది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ పరిస్థితిని అనుకూలంగా చేసుకుని భారత్ను దెబ్బతీయాలని కుట్రకు తీసింది పాక్ ఆ ఏడాది కూడా చలికాలానికి ముందు ముష్కో సెక్టార్ ద్రాస్ సెక్టార్ కార్గిల్ సెక్టార్ బతాలిక్ సెక్టార్ తుర్తుక్ సెక్టార్ల నుండి భారత బలగాలు వైదొలగడంతో పాక్ తన కుట్రను అమలు చేసింది అదను చూసి ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారాఫ్ ఈ కుట్రకు తెరతీశాడు భారత భూభాగంలోకి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చి నూట ముప్పై భారత శిబిరాలను ఆక్రమించింది పాకిస్తాన్ సైన్యం కార్గిల్ ప్రాంతం పాకిస్తాన్ సైన్యం చేతుల్లోకి వెళ్ళిందన్న విషయం భారత సైన్యానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ తెలియదు అయితే మే నెలలో కానీ ఈ విషయం తెలియలేదు గస్తీకి వెళ్లిన రెండు బృందాలు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ కాలియా నేతృత్వంలో మరో బృందాన్ని పంపారు కానీ వారు కూడా తిరిగి రాలేదు పాకిస్తాన్ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా చంపేసింది అనుమానం వచ్చిన భారత సైన్యం భారీ బలగాలతో కార్గిల్ సెక్టార్కు వెళ్ళింది ఆ ప్రాంతంలో ఘర్కోమ్ అనే గ్రామంలో తాషీన్ నామ్గ్యాల్ అనే ఓ పశువుల కాపరి భారత సైన్యానికి ఎదురయ్యాడు ఎవరు నువ్వు ఇక్కడ ఏం పని అని జవాన్లు ప్రశ్నించగా తాను ఒక పశువుల కాపరినని తన గేదె తప్పిపోవడంతో వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళానని అక్కడ కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు తన గేదెను చంపి తిన్నారని చెప్పాడు అంతేకాకుండా మన భారత సైనికులు దాదాపు యాభై నుండి అరవై మంది మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయని చెప్పాడు అక్కడ ఎంతమంది ఉన్నారు ఎన్ని బంకర్లు ఉన్నాయనేది పూస గుచ్చినట్టు చెప్పాడు అతను ఇచ్చిన సమాచారంతోనే భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసి కార్గిల్ వైపుగా వెళ్లే రహదారులను మూసివేసి పాకిస్తాన్ సైన్యానికి ముష్కరులకు ఏం వెళ్లకుండా చేసి నిరోధించారు నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రక్షణ నిపుణులతో చర్చించి పాకిస్తాన్కు ధీటైన వ్యూహాన్ని అమలు చేశారు నేలపై ఉన్న సైన్యానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తి అండగా నిలవగా బోఫోర్సు ఫిరంగుల ఘర్జనకు పాకిస్తాన్ హడలిపోయింది అలా సుమారు రెండు నెలల పాటు భారత సైన్యం మొక్కవోని దీక్షతో శత్రు సైన్యాన్ని మట్టి కరిపించి కార్గిల్లో తిరిగి మువ్వెన్నెల జెండా ఎగురవేసింది ఈ యుద్ధంలో ఐదు వందల ముప్పై ఏడు మంది భారత జవాన్లు అమరులవ్వగా పదమూడు వందల అరవై మూడు మంది క్షతగాత్రులయ్యారు ఇక దాయాది పాకిస్తాన్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది కానీ ఆ లెక్కలేవీ పాకిస్తాన్ బయట పెట్టలేదు యుద్ధంలో ఓటమి తప్పదని భావించిన పాకిస్తాన్ అమెరికాను జోక్యం చేసుకోవాలని కోరింది అయితే నాటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రతిపాదనకు అంగీకరించలేదు సరికదా నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాకు బలగాలు వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు కార్గిల్ నుంచి పాకు బలగాలు వెనుదిరగడంతో భారత సైన్యం మిగతా అవుట్ పోస్టుల్లోని పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టింది ఇలా జూలై ఇరవై ఆరు నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత సైన్యం తిరిగి తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది ప్రపంచ చరిత్రలో కార్గిల్ యుద్ధం ప్రత్యేకమైనది ఇది పూర్తిగా పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం వేల అడుగుల ఎత్తులో మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయడం అమెరికా రష్యా లాంటి అగ్రరాజ్యాల సైనికులకు కూడా సాధ్యం కాదని స్పష్టమైంది తర్వాతి కాలంలో పర్వత ప్రాంతంలో యుద్ధం ఎలా చేయాలో మన సైన్యం అమెరికా సైనికులకు శిక్షణ ఇచ్చింది ఇదే సమయంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకుని యుద్ధం నుండి తప్పుకుని ఉండకపోతే ఆ దేశం నామరూపాలు లేకుండా పోయేదని ఇటీవల లభించిన ఆధారాల ద్వారా తెలుస్తుంది ఒకనొక దశలో పాకిస్తాన్పై వైమానిక దాడితో పాటు అను దాడికి కూడా మన దేశ ప్రధాని వాజ్పేయి సిద్ధపడ్డారని అయితే చివరి నిమిషంలో దాయాది మనసు మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని నిపుణులు అంటూ ఉంటారు ఏదేమైనా మన దేశ సైనిక సత్తాకు యుద్ధ వ్యూహాలకు మచ్చుతునక కార్గిల్ యుద్ధం ప్రాణాలను ఫనంగా పెట్టి దేశ దురాక్రమణ నుంచి కాపాడిన సైనికులదే ఈ విజయం జై జవాన్ భారత్ మాతాకి జై